పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమీల ఎన్నికలు చర్చిస్తారా, భారత్గా పేరు మారుస్తారా, ఉమ్మడి సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి చేస్తారా, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం హఠాత్తుగా ప్రకటించిందే కానీ దాని ఎజెండా ఏమీ పంచుకోలేదు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫలానా ఫలానా చర్చించాలని లేఖ రాశారు, ఇంత హఠాత్తుగా వద్దు పంచుకోండి మీ ఎజెండాని కూడా. అయినా కానీ ఆమెకేం సమాధానం లభించలేదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది తమ ఎజెండా, ఈ 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం గమనం, దాన్ని సమీక్షిస్తాము ఈ సమావేశాల్లో ఒకరోజు మొదటి రోజున. ఇది నిజంగా పెద్ద ఎజెండా. 75 ఏళ్ళు అన్నప్పుడు మోదీ రాకముందు అంతా ఏం బాగాలేదు, అలాగే ఎమర్జెన్సీ పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు, కాంగ్రెస్ ఏమంటే కాంగ్రెస్ పాలనా కాలం మీద ఒక తీవ్ర దాడి చేయడానికి కమ్యూనిస్టుల మీద కూడా మాటకు వస్తాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నప్పుడు మొత్తం రాష్ట్రాలు కేంద్రం అన్నీ వస్తాయి కదా, ఒక ప్రత్యర్థుల మీద, రాజకీయ సైద్ధాంతిక ప్రత్యర్థుల మీద ఒక దాడి చేయడానికి, మోదీ వచ్చిన తర్వాత అంత అద్భుతంగా ఉందనే ఇంప్రెషన్ ఇవ్వడానికి సమావేశాలను ఉపయోగించుకుంటారేమో అనే సందేహం ఈ ఎజెండా చూసిన తర్వాత కలుగుతుంది. బహుశా 17వ తారీఖు అఖిలపక్ష సమావేశం పెట్టారు, ముందు రోజు సహజంగా జరుగుతుంటుంది, అందులో ఈ ఎజెండా వాళ్ళు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఇది మరీ పెద్దగా ఉందని మీరు అనుకోకండి అని ఒక చిన్న చమత్కారం కూడా అందులో జోడించారు. అంటే రెండు అర్థాలు దీన్ని, మీరందరూ చెప్పినంతగా మేము చాలా ఎజెండా పెట్టబోవట్లేదని చెప్పటం, రెండోది ఇది బాగానే ఉంది, ఇది మీకు పెద్దదిగా కనిపించట్లేదని కొంచెం అపహాస్యం చేయటం. కానీ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దాంట్లో. ఎన్నికలు రాబోతున్న సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈఓ అలాగే ఎన్నికల కమిషనర్ల ఎంపిక చేసే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా బాగా ఉండాలి సభ్యుడిగా అనే ఒక నిబంధనను సవరించబోతూ పార్లమెంట్లో చట్టం తెస్తున్నారు. అంటే ఎన్నికల వ్యవస్థ అన్నది ఎవరిని నియమించాలన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకుంటుంది అన్నమాట. దాన్ని బట్టి దాని స్వయం ప్రతిపత్తి ఏ పరిస్థితి వస్తుందో మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఆ పత్రికలు, వీటి యొక్క పీరియాడికల్స్, వీటి రిజిస్ట్రేషన్కు సంబంధించిన నిబంధనలు మార్చే ఒక బిల్లు కూడా అక్కడ తీసుకొస్తామంటున్నారు. అలా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్, దీంట్లో కూడా అనేక కీలకమైన అంశాలు రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటి ద్వారా పరోక్షంగా ఈ ప్రభుత్వం చాలా వ్యవస్థల మీద తన పట్టు పెంచుకునే బిల్లులు తెస్తారు అని మనకు తప్పకుండా అర్థమవుతుంది. ఇంకా ఇవే ఎగ్జాస్టివ్ కాదంటే ఇంకా కొన్ని రావచ్చు అని కూడా సూచన ప్రాయంగా చెప్తున్నారు. కాబట్టి అవి ఏమై ఉంటాయి, 2019 ఎన్నికల ముందు కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ కాశ్మీర్ బిల్లు అక్కడ వస్తుందని వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ హఠాత్తుగా వచ్చింది. ఇప్పుడు కూడా అటువంటివి తెచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈ జమిలి ఎన్నికల లాంటిది తేవచ్చు. పైగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద చర్చ 75 ఏళ్ళు అన్నప్పుడు ఇలాంటి అంశాలన్నీ కూడా అక్కడ ప్రస్తావనకు తెచ్చే అవకాశం ఉంది. అందుకే మేము మాజీ రాష్ట్రపతితో కమిటీ వేసామని. అందుకనే ఇక్కడ ఏది తక్కువగా వాళ్ళని అంచనా వేయడానికి ఏం వీల్లేదు. హిడెన్ ఎజెండాస్ ఏమనేది ఇది ఒరిజినల్ చెప్తున్న ఎజెండా. చెప్పని ఎజెండా, హిడెన్ ఎజెండా, రహస్య ఎజెండా ఇంకా చాలా ఉండవచ్చు.